శుక్లాం భరదరం విష్ణు శేషవర్ధనం చతుర్భుజం ప్రసన్న ధ్యాయ సర్వ విజ్ఞ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజీ అందులో ఎలా ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే నెంబర్ రింగ్ అండి నెంబర్ రింగ్ ధరించినటువంటి వారు ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు అవుతారు మరి నెంబర్ రింగ్ పెట్టుకొని కోర్సు కరెక్ట్గా రాయాలి ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరికి కరెక్షన్ తీసుకోవడానికి మరికి ఏదో ఒక సమస్యతోనే వస్తారండి కొందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వేధిస్తున్నాయి మరి హెల్త్ సమస్య నుండి బయటపడడానికి మనం చాలామంది న్యూమరాలజీని కానీ ఆస్ట్రాలజీని కానీ సంప్రదించే వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది అయితే ఉద్యోగం రావట్లేదు ఎంతో కష్టపడి చదువుకుంటున్నాను ఎంతో హార్నిసలు కష్టపడుతున్నాను ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాను మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడుతున్నాను కానీ అసలు ఉద్యోగం అనేది కూడా చేతికి అందినట్టే అంది మిస్ అయిపోతుంది అని అన్న వారు కూడా చాలా చాలామంది మన దగ్గరికి కరెక్షన్ నిమిత్తం వేస్తున్నారు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహం జరగట్లేదు వివాహం అనేది కూడా అసలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మా అమ్మాయికి మా అబ్బాయికి వివాహం జరగట్లేదండి ఎన్నో సంబంధాలు చూస్తున్నాం కానీ ఏ సంబంధం మాకు నచ్చట్లేదు మేము నచ్చిన సంబంధము వాళ్ళు నచ్చట్లేదు వాళ్ళు నచ్చినటువంటి సంబంధం మేము నచ్చట్లేదు అసలు మ్యాచెస్ అనేది కుదరట్లేదు సార్ అని చెప్పేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా వ్యాపారాలు కూడా వ్యాపారాలు పెట్టుకోవాలని కొంతమందికి వ్యాపారాలు అంటే చాలా ఇంట్రెస్ట్ పెడతారు ఏం చేసినా కూడా కింద పని చేయడం నాకు వర్కౌట్ కాదండి నేను కింద పని చేయలేను నేను చేస్తే స్వతహాగా వ్యాపారమే చేయాలి అని చెప్పేసి అనుకున్నటువంటి వారు కూడా చాలామంది వ్యాపారస్తులు కూడా చాలామంది ఉంటారు అయితే వీరందరికీ కూడా ఏదో ఒక సమస్య అంటే ఏదో ఒక కారణంతో నా దగ్గరకు వస్తుంటారండి ఏదో ఆశాభాష టైంపాస్కి వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు దాదాపుగా ఉంటే ఏదో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటారు కానీ వంద కొంత శాతం అయితే ఖచ్చితంగా ఏదో సమస్యలతోనే వస్తుంటారు ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా నేను చేస్తానండి ఇప్పుడు మనకు చాలామంది ఏం చేస్తారంటే ఉంగరాలు ధరిస్తారు ఇప్పుడు సూర్యుడు బలహీన పడిపోయాడు అనుకోండి మేషరాశిలోకి మనకు సూర్యుడు అంటే రవి భగవానుడు వచ్చాడు అనుకోండి బలవంతుడుగా తయారవుతాడు అదే మనకు తులారాశిలోకి సూర్యుడు కనుక అడుగుపెట్టాడు అనుకోండి చాలా వీక్ అయిపోతాడు ఆ వీక్ అయిపోయినప్పుడు మనకు ఈ గోచారంలో ఉదాహరణకి మనకు పుట్టినప్పుడు మనది తులాలగ్నం అయింది అనుకోండి లేదంటే మేషలగ్నం అయింది అనుకోండి ఇట్లా లగ్నాలను మన లగ్నాలను బట్టి మనకి ఈ వీక్ అయిన పొజిషన్స్ చూసి పండితులు ఏం చేస్తారంటే నక్షత్ర ప్రకారం ఇప్పుడు చిత్తానక్షత్రం చిత్తానక్షత్రం కుజుడు అధిపతి కుజుడికి సంబంధించినటువంటి పగడాన్ని ధరించాలి అది రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు అని చెప్తారు కొంతమంది జ్యోతిషులు ఏం చేస్తారంటే పుట్టిన తేదీని తొమ్మిదో నెంబర్లో పుట్టారు అనుకోండి ఈ తొమ్మిదో నంబర్కు కు సంబంధించినటువంటి రత్నాన్ని ధరించమని చెప్తారు కొంతమంది ఇంకా కొంచెం డెప్త్ గా అనాలసిస్ చేసినటువంటి వారు శుక్రమహార దశ నడుస్తుంది శుక్ర దశ నడుస్తుంది కాబట్టి మీరు డైమండ్ ధరించాలని చెప్తారు ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క స్థాయిని బట్టి రకరకాలుగా శాస్త్రాన్ని మొత్తం కూడా జల్లెడబట్టి రత్నాలు ధారణ చేస్తుంటారు అప్పుడు ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించినటువంటి రత్నం అంటే ఈ చేతికి మొత్తం నిండిపోతాయి ఈ చేతికి మొత్తం నిండిపోతాయి మనకు తొమ్మిది గ్రహాలు కాబట్టి తొమ్మిది రత్నాలు మనకు ఉన్నటువంటి పది వేలు రెండు బొటన వేలు తీసిస్తే మొత్తం టోటల్గా ఎనిమిది వేలు అవుతాయి ఎనిమిది వేలు పూట ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇవన్నీ పెట్టుకుని మనం బయటికి వెళ్ళాం అనుకోండి ఏమనుకుంటారండి వాళ్ళందరూ బయట వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తారు కాబట్టి ఈ నెంబర్స్ రింగ్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే మనకు ఏ రత్నాలు కూడా మనం పెట్టుకునే అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే ఈ నెంబర్స్ ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు సూర్యగ్రహాన్ని సూర్యగ్రహం ఉంది దీనికి రవి రవికి సంబంధించినటువంటి రత్నం ఏముంటుంది అంటే కెంపు ఉంటుంది ఈ రవికి సంబంధించినటువంటి నంబర్ ఏముంటుంది అంటే నంబర్ వన్ సంఖ్యగా ఉంటుంది ఈ వన్ మనకు ఫేవర్గా చేసే విధంగా మనం మనకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ను మనం అంచనా వేసి దాంట్లో మొత్తం పదహారు గల్లు గీసి పదహారు గల్లలో నూట ఎనిమిది నంబర్లతో డిజైన్ చేయాలి ఇప్పుడు మనకు మనం పుట్టినప్పుడు వంటి గోచారం వేరే ఉంటుంది తర్వాత మనకు నడిచేటువంటి గోచార స్థితిగతులు వేరే ఉంటాయి మనం పుట్టినప్పుడు మనకు ఏ ఏ స్థానాలలో ఏ గ్రహాలు ఉన్నాయి అది మనం చూసుకోవాలి అది అది మనం పుట్టినప్పుడు జరుగుతుంది తర్వాత మనకు గోచారంలో మాత్రం ఖచ్చితంగా మనకు గ్రహాలు కూడా మూవ్ అవుతుంటాయి ప్రజెంట్ ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి గోచారంలోనే పుడతారనుకోండి అదే మనం పర్టికులర్గా తీసుకోవాలి కానీ మనం పుట్టిన తర్వాత కూడా అవి మూవింగ్ అవుతూనే ఉంటాయి మన రాశి నక్షత్ర లగ్నాన్ని బట్టి మనకు ఆ వివరాలు మనం తెలుసుకోవాలి ఫస్ట్ బట్టి ఈ నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏ గ్రహమైనా కూడా మనకు ఫేవర్ చేస్తుందండి మనకు శత్రుగ్రహాలు ఉన్నాయనుకోండి శత్రుగ్రహాల ప్రభావం మన మీద పడుతుంది మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది మన రింగ్ మనకు నెంబర్స్ రింగ్ అనేది మన చేతికి పెట్టుకున్నట్టయితే మనకు మేలు జరుగుతుంది ఇంకొకటి అండి ఇప్పుడు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి ఉంగరాలు ధరించకుండా కూడా మనం అండి కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి ఫస్ట్ ఎలాంటి అబద్ధం ఆడకూడదండి నిజాయితీగా ప్రవర్తించాలి స్వార్థం అనేది ఉండకూడదు మనకు గ్రహాల సఖ్యత పెరగాలంటే ఇది రెండో ఛాన్స్ ఇంకొకటి స్వార్థం అనేది ఉండకూడదు నిజాయితీగా ఉండాలి నాన్ వెజ్ అనేది మనం ముట్టకూడదు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనం కటికే నేల మీద పడుకోవాలి కటికే నేల మీదనే మనం పడుకోవాలి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం నోట్లో నీళ్లను పొక్కిలించి ఊంచినప్పుడు మనకు భూమి మీద మనం ఆ నీళ్లను ఉంచకూడదు ఉమ్మి వేయకూడదు ఉమ్మి మనం భూమి మీద ఉమ్మి ఎప్పుడు వేయకూడదు చాలామంది పాన్లు గుటకాలు కైనీరు దర్ధాలు తినేసి ఎడాపీడ నమలేసి భూమి మీద ఉమ్మేస్తుంటారు అది చాలా వరకు నష్టం జరుగుతుందండి అందుకే కొంతమంది మనకు మార్వాడీస్ చూస్తారని ఎప్పుడైనా ఒక ఒక బకెట్లో కొంచెం ఇసుక పోసేసి ఐస్కలు ఉమ్మి వేస్తుంటారు వాళ్ళు పక్కన పెట్టుకుంటుంటారు వాళ్ళకి ఎప్పుడు ధనం ఎలా కోట్ల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు తీసేసి ఉమ్మిని మనం భూదేవి మీద వేసినట్టుగా ఉంటుందని చెప్పేసి కాబట్టి కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని సందర్భాలలో వేయక తప్పదు అనుకోండి కానీ మనం జాగ్రత్తగా ఉంటే మేలండి కొంతమంది రకరకాలుగా చేస్తారు కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్తే దానికి కామెంట్ల వర్షం కురుస్తుందండి వద్దండి వాటి గురించి మనం చేయొద్దు ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా నిజాయితీగా ఉండే మనం ప్రతి పది మందికి మంచి చేసే ఆలోచనలో మనం ఉంటే మనకు మంచి జరుగుతుందండి ఈ నెంబర్స్ రింగ్ యొక్క ప్రాముఖ్యత కూడా చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుందండి మీరు లాటరీస్ కొంటుంటారు ఆ లాటరీలు కొన్నప్పుడు మీ అదృష్టం ఈ నెంబర్స్ రింగ్ పెట్టుకున్నప్పుడు ఒక ఐదు సార్లు కొని చూడండి తప్పకుండా మీకు తగిలితే తగులుతుందండి ఖచ్చితంగా ఒక ఎనభై పైనే తగులుతుంది ఒక ట్వంటీ పర్సెంట్ మనది కాదనుకోవాల్సింది షేర్ మార్కెట్ చేసేటువంటి వారు నెంబర్స్ రింగ్ పెట్టుకొని షేర్ మార్కెట్ చేయండి ఆన్లైన్లో ఏదైనా షేర్ మార్కెట్ కానీ ఈ మన ఈ హార్స్ రైడింగ్ చేస్తుంటారు లక్కీగా ఆటలు ఆడుతుంటారు లక్కీ డిప్పులు తీస్తుంటారు కొందరు వైన్ షాప్ టెండర్లు వేస్తుంటారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెండర్లు వేస్తుంటారు ఎగ్జామ్స్ రాస్తుంటారు చదువుకుంటుంటారు ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తుంటారు ఇలా ప్రతి ఒక్కరండి సంతానం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ వివాహాల కోసం కానీ దేనికైనా కూడా ఈ నెంబర్స్ ఇంకొక ప్రాముఖ్యత చాలా గొప్పదండి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు నెంబర్స్ రింగ్ తీసుకోవాల్సిందేనండి మీకు పంచలోహాలలో కానీ వెండిలో కానీ బంగారంలో కానీ అది ఈ ఈ యొక్క లోహాలలో అందుబాటులో ఉంటుందండి ప్రతి ఒక్కరు ఈ నెంబర్స్ లింగు పెట్టుకొని మనం రాస్తేటువంటి కోర్సు మీరు రాస్తారు కదా మీకు ఇచ్చాను కరెక్షన్ ఆ నేమ్ కరెక్షన్ ఈ నెంబర్స్ లింగు పెట్టుకుని కోర్సు రాస్తేమవుతుందంటే మనసులో మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది నెరవేరుతుందండి తప్పకుండా ఒకవేళ కొంతమంది మేము నెంబర్స్ లింక్ బయటికి పెట్టుకోలేని వారు తీసేయండి తీసి దేవుడి గదిలో పెట్టుకోండి మీరు కోర్సు రాసినప్పుడు మళ్ళీ పెట్టుకొని కోర్సు రాయండి మీరు ఉంచుకుంటారంటే ఉంచుకోండి లేదు మాకు రింగ్ అవసరం లేదండి లాకెట్ కావాలంటే మెలవ కనిపించకుండా ఒక లాకెట్ అయినా చేయించుకోవచ్చు ఒక చిన్న ఫైవ్ ఎన్పిక్ కాయిన్ ఇది వరకు మన పూర్వం ఐదు పైసల కాయిన్ ఉండేది దానికంటే చిన్నదిగా వెనక శ్రీచక్రం ముందట నెంబర్స్ లాకెట్స్ నెంబర్స్ వేసి నూట ఎనిమిది నెంబర్లతో డిజైన్ చేసి పంపిస్తారండి జస్ట్ నల్లదారం వేసుకొని కట్టుకోండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా వీళ్ళు వేసుకోవచ్చు అండి ఆడవారు కూడా వేసుకోవచ్చు ఇక మనం ప్రతిరోజు దిగిన అవసరం ఉండదు ఎప్పటికీ జీవితకాలం ఉంచుకోవచ్చు అండి అది లైఫ్లో మీకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఉండవచ్చు ఇప్పుడు ఉంగరం చేయించుకున్నారనుకోండి దాని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు కూడా మనకు ఆ నెంబర్ యొక్క ప్రభావం పడినప్పుడు దాంట్లో నెంబర్లు మలి మలిగిపోతూ ఉంటాయి కానీ డిజిటల్ ప్రింట్ అలాగే ఉంటుంది లోపల పైన ఉన్నటువంటి లేయర్ మాత్రం పోతూ ఉంటుంది దానివల్ల ఏం టెన్షన్ పడిన అవసరం లేదు అది అలాగే ఉంచుకోవచ్చు మీరు ఈ యొక్క నెంబర్స్ యొక్క ప్రయోజనాలు ఇంకా ఉన్నాయండి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి గవర్నమెంట్కు సంబంధించిన ఉద్యోగం కానీ ప్రైవేటుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి వివాహ యోగం కలుగుతుంది అభివృద్ధి కోసం వ్యాపారం జరుగుతుంది విదేశాలకు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని విదేశాలకు పంపిస్తుంటారు విదేశాలలో చక్కగా చదువుకొని మంచి ఉద్యోగంతో స్థిరపడి నంబర్ వన్ పొజిషన్లో ఎలాంటి ప్రాణహాని లేకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేశం కానీ దేశం వెళ్తున్నారు కాబట్టి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తకుండా ఈ నెంబర్స్ రింగ్ అనేది కూడా ఎంతో ఉపయోగపడుతుందండి కాబట్టి మీకు నెంబర్స్ రింగ్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు మరి మీరు అది కావాలని కోరుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ నెంబర్ బుక్ చేసుకొని మీ గోత్రనామాలు పంపించి మీ ఇంటికే పోస్ట్ చేస్తారు వాళ్ళు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో